న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉగాదికి ప్రతి పేదవానికి సొంతింటి కల నెరవేరుస్తాం. మంత్రి రంగనాథరాజు. ఉపకార వేతనాల బకాయిలు చెల్లించాలని ఏఎస్ఎఫ్ నిరసన. వినుకొండ నియోజకవర్గం కొంత వెనుకబడిన ప్రాంతమని, రాష్ట్ర ప్రభుత్వం వినుకొండ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు తెలియజేశారు. ఈ సందర్భంగా వినుకొండ వచ్చిన మంత్రి రంగనాథరాజు నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలకు, స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పుష్పగుచ్చంతో ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా కారంపూడి రోడ్డులోని బ్రహ్మనాయుడు కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి రంగనాథరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నవరత్నాలను ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకువెళ్లాల్సిన బాధ్యత అధికారులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి వినుకొండ నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలను తీసుకువెళ్తున్నట్లు తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గంలోని అర్బన్లో సెంటు వరకు భూమి ఇవ్వడం జరుగుతుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు, రూరల్ ప్రాంతాల్లో 1.5 సెంటు భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్నట్లు తెలియజేశారు. వాలంటీర్లు, హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు ప్రత్యేకంగా ప్రజల యొక్క డేటాను పూర్తి స్థాయిలో నమోదు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం మంత్రి, ఎంపీలను ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఘనంగా సత్కరించారు. నియోజకవర్గం కొంత ఏరియా అంతా కూడా వెనకబడిన ప్రాంతం ఇది. ఈ నల్లమల అడవులకి పక్క నుండి ఎంతో మంచినీళ్ళకి ఇబ్బందిగా పడే ప్రాంతం ఇది. ఈరోజు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఎమ్మెల్యే గారు, మన బ్రహ్మనాయుడు గారు మా కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రాంతాన్ని చూడమనే ప్రార్థన జరిగింది. ఈరోజు వచ్చి ఈ నవరత్నాల్లో సంబంధించిన అన్నీ కూడా అధికారులతో సమీక్షించడం, అటు పవరం, ఇటు డ్రింకింగ్ వాటర్, మంచినీళ్ళు కానీ, అలాగే ఇళ్ల స్థలాలు, ఇల్లు పూర్తి స్థాయిలో స్కేటింగ్ కావటం, అలాగే మున్సిపాలిటీలో కానీ స్థలాలు కానీ అన్నీ ఇచ్చి చేసి, అలాగే ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఎలా నడుస్తున్నాయి, ఇంకా లబ్ధిదారులు ఎవరైనా మిగిలిపోయారా అని కూడా సరిగ్గా చేశారా లేదా సర్వే అని తెలుసుకోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ ఎక్కడెక్కడ ఏమైనా బెనిఫిషియర్స్ ఉన్నారేమో అందరినీ కూడా మళ్ళీ రీవెరిఫై చేయమని కూడా చెప్పడం జరిగింది. అలాగే మా గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకెళ్ళి ప్రాంతంలో తాగునీరు ఇబ్బందిగా ఉంది. ప్రజలు కూడా ఆ నీళ్లు తాగి ఫ్లోరైడ్ తోటి ఈ బోన్ ప్రాబ్లమ్స్ రావడం కూడా, ఒక ఏదో మినరల్ వాటర్ ప్లాంట్ పెడితే సమస్య సాల్వ్ అవ్వదు. ఏదో మన ప్రైవేట్గా కొనుక్కునే లక్ష్యం, అలాగే మొత్తం 18,000 దాకా కాన్సెన్సీ మీద అర్బన్ రూరల్ కలిపి అర్బన్లో అందరికీ కూడా సెంటి కాడికి ఇస్తాం. ఎందుకంటే టిక్టో హౌసెస్ అన్నటికి 4 ఫ్లోర్లు కడితే ఎక్కడో ఇబ్బంది, వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పట్టణ ప్రాంతాల్లో కూడా ఒక సెంటికి ఇష్టం వచ్చినట్టుగా ఇల్లు కట్టుకునేలాగా పట్టా డాక్యుమెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే రూరల్ ఏరియా సెంటున్నర కాడికి ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో ఇంకా వెరిఫై చేయమని, ఇంటింటికి వెళ్ళి ఇంకెవరైనా లబ్ధిదారులు ఉండిపోయారా, వైట్ కార్డు లేని వాళ్ళు ఉండిపోయారని మేము ఒక జల్లిడి పట్టినట్టుగా ఎక్కడన్నా ఎవరు ఏ ఒక్క లబ్ధిదారు కూడా దిగడటానికి వీల్లేదు. మా కాన్సెప్ట్ అది. మళ్ళీ రేపు నుంచి మళ్ళీ వాలంటీర్లు కానీ అధికారులు, రెవెన్యూ కానీ, ఇటు హౌసింగ్ డిపార్ట్మెంట్ తిరిగి ఆ యొక్క ఇంకెవరన్నా బెనిఫిషియర్స్ ఉండిపోయినా, అలాగే రేపు వదిలి పెళ్ళి అయ్యి కార్డులు వచ్చి కూడా ఉంటారు కొంతమంది, ఈ నెలలో వచ్చి నెలలో కార్డు ఇచ్చినప్పుడు వాళ్ళకి కూడా అవసరం 10% రిజర్వ్ పెట్టి ఆ పెళ్ళి అయ్యి తండ్రిలోంచి ఇడిపోయిన వాళ్ళకి కూడా కార్డు ఇవ్వడానికి కార్డు ఇచ్చి ఇళ్ల స్థలం అవడానికి సిద్ధంగా ఉన్నాం. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీఎంబర్స్మెంట్ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు సంపెంగుల రవి తెలియజేశారు. ముందుగా పట్టణంలోని పలు కళాశాలల విద్యార్థిని విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయంలో ధర్నాకు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు సంపెంగుల రవి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ ను విడుదల చేయాలని తెలిపారు. ఈ రోజు అర్ధ సంవత్సరం ముగుస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోకుండా కనీసం 1 రూపాయి కూడా స్కాలర్షిప్ రిలీజ్ చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గుర్తించి విద్యార్థుల యొక్క పెండింగ్ లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తెలియజేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తం 1,200 కోట్ల రూపాయలు తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఓ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ ఆఫీసులో అయితేనేమి, మండల ఆఫీసులో అయితేనేమి, కలెక్టరేట్ దగ్గర అయితేనేమి, రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఓ ఆధ్వర్యంలో
ధర్నాలు నిర్వహిస్తున్నాం. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈరోజు అర్ధ విద్యా సంవత్సరం ముగుస్తున్నప్పటికీ, సెమిస్టర్ సగం అయిపోయినప్పటికీ కనీసం రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోకుండా, విద్యార్థులను గుర్తించుకోకుండా కనీసం ఒక రూపాయి కూడా స్కాలర్షిప్స్ వాళ్ళ అకౌంట్లో రిలీజ్ చేయదు. దీనివల్ల ఎంతో మంది పేద విద్యార్థులు కనీసం వాళ్ళ నెక్స్ట్ సెమిస్టర్కి ఉపయోగపడే పుస్తకాలు కొనుక్కోవాలన్నా, లేదంటే కాలేజ్ సంవత్సరాలకు సంబంధించిన హాల్ టికెట్ ఎగ్జామ్ ఫీజులు కట్టుకోవాలన్నా ఇబ్బందులు లేక పండుగ వెళ్లాల్సిన పరిస్థితితో, లేదంటే వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అధికారులు తక్షణమే గుర్తించి విద్యార్థులకు ఎంతమంది అయితే ఉన్నారో ఆ విద్యార్థులకి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తం 1200 కోట్ల రూపాయలు తక్షణమే విద్యార్థుల అకౌంట్లో జమ చేసేసి వాళ్ళ ఆర్థిక అవసరాలకైతేనే, మీ పుస్తకాలు కొనుక్కోవడానికైతే, మీ ఎగ్జామ్ ఫీజులు కట్టుకోవడానికి వాళ్ళు సహకరించవలసిందిగా కోరుచున్నాము. దీనిపై అధికారులు స్పందిస్తారని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కలిసేసి విద్యార్థుల అకౌంట్లో ఎంతైతే 1200 కోట్ల రూపాయలు ఉన్నాయో ఆ 1200 కోట్ల రూపాయలు విద్యార్థుల అకౌంట్లో వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దీనిపై ఈ 1200 కోట్ల రూపాయలు కనుక వేయకపోతే అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రోగులు బంధువులు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. దీనిపై ఎంఆర్ఓ గారు బయటకు వచ్చేసి మెమరం తీసుకుంటారని చెప్పేసి వారికి మెమరం ఇవ్వడానికి వచ్చేసాం. ఎంఆర్ఓ గారి మెమరం చేసి ఈ యంత్రాంగాన్ని ఇక్కడ నుంచి డిస్మిస్ అవుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. పట్టణంలోని బ్రహ్మనాయుడు కన్వెన్షన్ హాల్లో వినుకొండ నియోజకవర్గ విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సచివాలయం ఉద్యోగులతో మంత్రి రంగనాథరాజు మాట్లాడుతూ, సచివాలయం ఉద్యోగులు జనవరి నెల నుంచి సచివాలయం ద్వారా ప్రజలకు పరిపాలన అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లోని వాలంటీర్లు ప్రజలకు ప్రభుత్వానికి వారధులాగా పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. గ్రామాల్లో కులం మతం పార్టీలకు అతీతంగా అభివృద్ధి పథకాలు అందేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారన్నారు. నియోజకవర్గంలో 104 పంచాయతీల్లో 104 సెక్రటరీల ద్వారా 1000 మంది సచివాలయం ఉద్యోగులు, 4000 వాలంటీర్లు ద్వారా నియోజకవర్గంలో పనిచేస్తున్నారని, ప్రతి ఒక్కరు మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం మెప్మా ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని కేక్ కట్ చేసిన అనంతరం మెప్మా వారికి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మెప్మా సిబ్బంది మంత్రి ఎమ్మెల్యేలకు దుశ్యాల వాళ్ళు ఘనంగా సన్మానించారు. నియోజకవర్గంలో పలు పాఠశాలలో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కిశోర వికాసం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా మండలాల్లో ఐసిడిఎస్ సూపర్వైజర్లు మాణిక్యం, మరియ కుమారి, రాజలక్ష్మి, పరిమళలు విద్యార్థులకు కిశోర వికాసంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి విద్యార్థులు 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహం చేసుకోవాలని తెలియజేశారు. ఏమీ తెలియని వయసులో పెళ్లి చేసుకుంటే భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తుతాయని తెలియజేశారు. విద్యార్థులను ఆయా గ్రామాల్లోని అవగాహన కల్పించే విధంగా మీరు తయారవ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
మన అవతల వాళ్ళు ఎవరు ఏంటి అనేది మనం ఆలోచించుకొని మన కెపాసిటీని బట్టి వాళ్ళని నిర్ణయించుకుంటాం. అదే ఏమీ తెలియని వయసులో మనం పెళ్లి చేసుకున్నామంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకి తెలియదు. ఖచ్చితంగా మనం అనేది 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహం చేసుకోవాలి. ఈ విషయం మీకు ఖచ్చితంగా మీ పక్కన వాళ్ళకి ఎవరికైనా ఇలా జరుగుతుంటే, ఇంట్లో వాళ్ళు చెప్పలేని స్థితిలో ఉంటే మీ ఫ్రెండ్స్గా మీరు వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఖచ్చితంగా మీరేం చేయాలి, పక్కన ఉన్న వాళ్ళకి పాస్ అయ్యారు చేస్తారా? ఎవరికైనా సరే అమ్మాయి 2 రోజులు స్కూల్కి రాకపోతే విషయం తెలుసుకోండి, 8th, 9th, 10th ముఖ్యంగా ఇక్కడే మనకి డ్రాప్ అవుట్స్ కనపడతారు. 2 రోజులు లేదా 3 రోజులు స్కూల్కి రాకపోతే మీకు ఎమ్మటే అర్థమవుతుంది ఏంటి ఏం జరుగుతుందని. తర్వాత అమ్మాయి 2 రోజుల తర్వాత స్కూల్కి వచ్చింది అనుకో, ఏం జరిగింది 2 రోజులు బట్టి నువ్వు స్కూల్కి రాలేదని అడిగితే అమ్మాయి మీకు చెప్తుంది, మాకు చెప్పదు, స్కూల్లో మేడంకి చెప్పదు, మీకు చెప్తుంది. మీరేం చేయాలి, వెంటనే మేడం వాళ్ళ ఇంట్లో నిన్న ఇలా జరిగిందంట అందుకనే తను ఇలా రాలేదు అని ఖచ్చితంగా మీరు ఇది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏం జరుగుద్ది, అమ్మాయి 9th అయిపోగానే లేదా 10th అయిపోగానే మాన్పిస్తారు డ్రాప్ అవుట్స్. అట్లా మాన్పించినప్పుడు వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏంటో కనుక్కోండి. కనుక్కున్న తర్వాత మీరు చెప్పండి, ఖచ్చితంగా మీరు మేడమ్స్కి కనుక చెప్తే ఆ అమ్మాయిని ఖచ్చితంగా 10th క్లాస్ వరకు చదివిస్తాము, 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఆ అమ్మాయి ఎక్కడ చదువుకుంటానంటే అక్కడ మన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా అక్కడ జాయిన్ చేసి ఆ అమ్మాయిని ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యేంత వరకు మేము చూసుకుంటాం, సరేనా? స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ దారిలో కానీ ఏ విధంగా ఎక్కడైనా సరే బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా సరే మనకి పక్కన వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని తెలిసినప్పుడు పక్కన వెంటనే వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు మీ పేరు బయటికి రాకుండా. తర్వాత మీరు హాస్టల్స్ లో ఉన్న హాస్టల్స్లో మండల కేంద్రమైన సావల్యపురంలో సిసి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు, ఆర్డీఓ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా విచ్చేసి సిసి రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వినుకొండ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అనేక పథకాలను నిధులు మంజూరు చేశారని తెలియజేశారు. ప్రభుత్వం అందజేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. అనంతరం సావల్యపురం గ్రామ పార్టీ నాయకులు ప్రజలు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు, ఆర్డీఓ వెంకటేశ్వర్లను దృశ్యాల వాళ్ళతో ఘనంగా సత్కరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని ప్రకృతి వ్యవసాయం డిపిఎం వాణి అన్నారు. ఈపురు మండలంలోని బొమ్మరాజుపల్లి గ్రామంలో బత్తాయి తోటలను బుధవారం ఆమె పరిశీలించారు. గ్రామానికి చెందిన రైతు కాటం కోటేశ్వరరావు బత్తాయి తోటలో 500 లీటర్లు ద్రవ జీవామృతం తయారు చేసే విధానాన్ని వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి రైతు పంటల మార్పిడి విధానం పాటించాలన్నారు. 365 రోజులు భూమిని కప్పి ఉంచడం ద్వారా ప్రయోజనాలు ఉంటాయన్నారు. ICRPలతో సమీక్ష నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు. గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీసేవ సర్వీసులకు డిజిటల్ ఆపరేటర్గా మీసేవ నిర్వాహకులను తీసుకోవాలని తహసీల్దార్ వి కోటేశ్వరరావుకు వినతి పత్రాన్ని మండల మీసేవ నిర్వాహకులు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 10,000 కుటుంబాలు గత 12 సంవత్సరాలుగా మీసేవ కేంద్రాలపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. నిర్వహణ భారంగా కావడంతో గత ప్రభుత్వం కనీస వేతనం చెల్లిస్తామంటూ 14 హామీలతో జీవో ఇచ్చిందని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం గత జీవోను అమలు చేయకపోగా గ్రామ సచివాలయంకు మీసేవ సర్వీసులను విలీనం చేసిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డివిజన్లోని మీసేవ కేంద్రాలు బంద్కు పిలుపునిచ్చాయన్నారు. గ్రామ సచివాలయంలో డిజిటల్ ఆపరేటర్గా తీసుకునేంత వరకు ఆమరణ దీక్ష చేస్తామన్నారు. ఈపురు మండల గృహ నిర్మాణ శాఖ ఏఈగా కొల్లి రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టారు. విజయనగరం జిల్లా నుండి బద్రీపై ఈపురు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గతంలో గృహ నిర్మాణం చేపట్టి ఖాతాలో 1 రూపాయి పడిన లబ్ధిదారులకు త్వరలో బిల్లులు మంజూరవుతాయన్నారు. ఇంతటితో వెన్నీల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నీల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.